హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త ట్రాన్స్ శ్రీజ అనే అమ్మాయిని తీసుకొచ్చాం. సో తన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇప్పుడు మనం తన మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. అసలు మీరు ఏ వయసులో మారారు ఇలా ట్రాన్స్గా మారడానికి కారణాలు ఏమైంది? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక ట్రాన్స్గా మారాలని ఒక ఆశ హార్మోన్స్ ద్వారా. ఏంటంటే ఒక హార్మోన్ అనేది మాకు ఏంటంటే ఒక లేడీగా మారాలి అని ఒక మా ఏజ్ వచ్చినప్పుడు కానీ మా ఊహ తెలిసినప్పుడు మేము ఒక ట్రాన్స్గా మారడం జరిగింది. అంటే హార్మోన్స్ వల్లేనా లేకపోతే చుట్టూ ఉన్న లొకాలిటీ వల్ల లేకపోతే ఇలా ఏమన్నా జరిగింది? లేదు లేదు, హార్మోన్స్ ద్వారా. ఓన్లీ హార్మోన్స్ ద్వారా. మరి ఫస్ట్ టైం మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు, చాలా డొల్లిలు అయినాయి, కొట్టారు, తిట్టారు, చాలా టార్చర్ కూడా అనుభవించారు ఫ్యామిలీ ద్వారా. హార్మోన్ చేంజెస్ అంటే అసలు ఎలాంటివి వచ్చాయి మీకు? అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? అంటే మేము పుట్టడం అబ్బాయిగానే పుడతాము కాబట్టి మా హార్మోన్స్ అనేవి ఏంటంటే ఒక లేడీగా ఉండాలి మేము. ఒక అబ్బాయిని చూసినప్పుడు అనిపించింది ఆ అబ్బాయి పక్కన మేము ఒక ఆడ లేడీ గెటప్ వేసుకొని తిరగాలని. అట్లా హార్మోన్స్ చేంజ్ ద్వారా అయిపోయి ఇంకా ట్రాన్స్గా మారడము అలా జరుగుతుంది. మరి మీ స్కూల్ టైమ్స్లో లేకపోతే మీరు కాలేజీలో టైమ్స్లో అమ్మాయిల దగ్గర కూర్చోవడం లేకపోతే అబ్బాయిల దగ్గర ఎక్కువ అంటే డిఫరెంట్గా మాట్లాడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అబ్బాయితో డిఫరెంట్గా అంటే అంత స్కూల్ టైంలో ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ మాట్లాడాము. అమ్మాయిల దగ్గర కూర్చునేదాన్ని, అబ్బాయిల దగ్గర కూర్చునేదాన్ని. ఏంటంటే ఇంకా పక్కన కూర్చుంటే ఒక ఏమంటారు వేధించడం కానీ మన ప్రవర్తన చూసి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్జెండర్గా మాట ఒక 0.5 అనడం కానీ లేకపోతే గే అనడం కానీ ఇలాంటివి స్కూల్ టైంలో కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం నేను. ఓకే. అండ్ అసలు మీ లైఫ్లో ఇప్పటివరకు అంటే మీ ఆపరేషన్ అవ్వక ముందు ఏమన్నా ఒక బాయ్గా ఉన్నప్పుడు ఎంతమంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అంటే వీడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనడం లేకపోతే వీడు తేడా అనడం అట్లా ఏమన్నా చాలామంది చేశారా లేకపోతే ఎవరు చేయరు? లేదు, చేశారు. అట్లా చేశారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే ఇంకా బాధగా అనిపించేది. బాధగా అనిపించింది. అండ్ మీకు ఆపరేషన్ జరిగే టైంకి అసలు అంటే మీ ఏజ్ ఎంత ఉండేది? నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు 15 ఉండేది. 15 ఇయర్స్కి మీరు ఇలా మారు. అండ్ మీ ఫ్యామిలీ అంటే మీతో ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు అంటే ఇంకా ఫ్యామిలీది వాళ్ళ బాధ వాళ్ళ మమ్మల్ని తిట్టడం కానీ టార్చర్ ఉండడం కానీ అట్లా కొన్ని రోజులు నేను ట్రాన్స్గా మారే టైంలో చాలా అల్లొల్లిలు అవ్వయి అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను కంప్లీట్గా ఒక ట్రాన్స్గా మారిపోయి నేను ఉండడం ఫ్యామిలీతోనే ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యామిలీతోనే ఉంటాను. అంటే మరి ఫస్ట్లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. సో అంటే వాళ్ళు మీరు ఏమన్నా అడగడం ఎప్పుడు ఫోన్ చేసి నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అడగడం కానీ లేకపోతే ఇలా ఏమైనా జరిగాయి లేకపోతే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? బాధ ఇంకా మేము ఏడవడం కానీ. అంటే మీకు ఎవరు అన్నదమ్ములు ఎవరు లేరా? లేదు, నాకు ముగ్గురు అక్కలే. ముగ్గురు అక్కల తర్వాత నేను ఓకే యాక్సెప్ట్ చేశారు. ఏంటంటే ఇంకా నేను బయటికి వెళ్ళిపోతానని అట్లా ఇట్లా అనేదాన్ని. ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వాళ్ళంతా వాళ్ళే వచ్చి కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంట్లో అయిపోయింది, కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా 2 డేస్ అయిన తర్వాత వచ్చేసి ఇట్లున్నా పర్లేదు మా ముందు ఉంటే చాలు అనేసి ఇంట్లోనే ఉన్నాను. అండ్ ట్రాన్స్జెండర్కి వాళ్ళ గురువు తాళి కడతారు అని చెప్పి చాలామంది అంటుంటారు. అంటే వాళ్ళు తాళి కడతారు లేకపోతే మిమ్మల్ని కత్తికిచ్చి పెళ్లి చేస్తారని కూడా చాలామంది అంటుంటారు. ఈ రెండింటిలో ఏది నిజం? అంటే గురువు తాళి కడతారా లేకపోతే కత్తికిచ్చి మ్యారేజ్ చేసే టైంలో గురువు తాళి కడతారా? మా గురువు వాళ్ళే కడతారు. మా అంటే కత్తికిచ్చి మ్యారేజ్ చేస్తున్నట్టుగా అంటే కత్తిని పక్కన పెట్టి దాంతో మ్యారేజ్ చేస్తున్నట్టు చేస్తారు. ఒక జోగిని ఒక ట్రాన్స్జెండర్గా మారినప్పుడు ఏంటంటే మేము ఆపరేషన్ చేయించుకొని మా కంప్లీట్గా మేము ట్రాన్స్గా మారి సర్జరీ అయిపోయిన తర్వాతకి మాకు మాత అని ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేసే టైంలో ఏంటంటే మా గురువులు ఏం చేస్తారంటే అమ్మవారి పేరు మీద ఒక పసుపు కొమ్మ అనేది కడతారు. చాలామంది ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు షాప్స్ వాటిలో గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ట్రైన్స్లో కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫుల్గా తాగేసి రావడం కొంతమంది, కొంతమంది ఏంటంటే చాలా వచ్చి రుబాబ్ చేయడం ఇలా చేస్తుంటారు. అలా మీరు ఎప్పుడైనా చేశారు? లేదు, నేను ఎప్పుడూ ట్రైన్స్ అడగలేదు. మా వాళ్ళు అడిగేవాళ్ళు ట్రైన్స్, కానీ నేను షాప్ ఓపెనింగ్ కానీ లేకపోతే మ్యారేజ్కి వెళ్ళడం కానీ హౌస్ ఓపెనింగ్ కానీ అలాంటి వాటికి వెళ్తాను. అప్పుడు మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? రెస్పెక్ట్ అంటే తెలియని వాళ్ళు ఏంటంటే చీప్గానే చూస్తారు, అంటే అడుక్కొనికి వచ్చారులే వీళ్ళు, వీళ్ళకి వచ్చారు అని అలాగా తెలియని వాళ్ళు మమ్మల్ని అంటారు. మా గురించి తెలుసు, ఇక ట్రాన్స్జెండర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే వాళ్ళు మాత్రమే
మాకు లోపల తీసుకుపోయి పైసలు ఇవ్వడం కానీ, మీ ఆశీర్వాదం ఉంటే మాకు మంచిది అనడం కానీ, అట్లా మా గురించి తెలిసిన వాళ్ళు అనేది మాకు అట్లా రెస్పెక్ట్ ఇస్తారు. తెలియని వాళ్ళు ఎట్లా అంటే ఒక చీప్గా తీసేస్తారనమాట మమ్మల్ని. అండ్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి చాలామంది ఇల్లు ఇవ్వరు ఒకవేళ వాళ్ళు ఫ్యామిలీ వదిలేసి వచ్చిన. సో మరి ఆ టైంలో ఎలా మీరు ఎలా సర్వైవ్ అవుతారు, అంటే మీకు ఇల్లు లేకుండా రూమ్ కూడా ఇవ్వరు, సో ఆ టైంలో అసలు ఎక్కడ ఉంటారు ట్రాన్స్జెండర్స్? ఇంకా ఆ టైంలో మాకు రూమ్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఆలోచిస్తారు ఏమని అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళ ఇంటికి చాలా మంది వీళ్ళు వస్తారు, వీళ్ళకి రూమ్ ఇస్తే మా చుట్టుపక్కల మమ్మల్ని ఏమని అనుకుంటారని. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మాకు అద్దెకిస్తారు ఇల్లులు, వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళకి చెడ్డ పేరు వచ్చిద్దని చెప్పి ఇవ్వరు చాలా మంది ఇల్లు. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే మా గురులు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ, ఇంకేంటంటే మాకు ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీ దగ్గరే ఉండడం కానీ ఇట్లా చేస్తాము. ఆ టైంలో కూడా ఇంకా తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా గురించి తెలిసిన వాళ్ళు ఇస్తారు మాకు, ఎందుకంటే మా ప్రాబ్లం అర్థం చేసుకొని రెంట్కి ఇవ్వడం కానీ, మాకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, మాకు సహాయం చేయడం కానీ, అది మా గురించి తెలిసిన వాళ్ళు మాకు ఇస్తారు అట్లా. ఇంకా తెలియని వాళ్ళ గురించి అంటే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే లోకంతో. చాలా ఏరియాస్లో ట్రాన్స్జెండర్ని దేవుని లెక్క చూసి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంటారు. కొన్ని ఏరియాస్లో ట్రాన్స్జెండర్స్ని అరే వీళ్ళు ఇది కొంచెం తక్కువ చేసి చూస్తారు, ఇంకొన్ని ఏరియాస్ అసలు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. అండ్ ఎందుకు ఈ ఏరియా డిఫరెన్సెస్ ఇలా వచ్చాయి, అంటే వాళ్ళు ఏమైనా గొప్ప లేకపోతే వాళ్ళు ఇదే? అట్లా అని ఏముండదు ఏరియాస్ బట్టి. ఏంటంటే చెప్పేదా, నేను చెప్పేది ఏంటంటే మా గురించి మా ప్రాబ్లం అర్థం చేసుకొని మా గురించి తెలిసిన వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఒక అందరికీ తెలిసింది ఏంటంటే ఒక మార్వాడి అనే వాళ్ళు అని మాటలు మాకు రెస్పెక్ట్ ఇస్తారు అని. ఎందుకంటే మేము ఒక ట్రాన్స్గా మారినప్పుడు మేము సర్జరీ చేయించుకున్న తర్వాత మా ఒంటి మీద అమ్మవారు ఉండి మేము ఆపరేషన్ అయి లేచేంత వరకు మేము ఒక మాత పూజ చేసి అట్లా చేస్తాం కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది ట్రాన్స్జెండర్ది అని తెలిసిన వాళ్ళు మాత్రం రెస్పెక్ట్ ఇస్తారు, ఏరియాని బట్టి అదేమి ఉండదు. ఓకే. అండ్ చాలామంది షాప్స్కి మీరు భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఒక 10 రూపీస్ ఇస్తే వెళ్ళిపోతుంటారు, కానీ కొంతమంది లేదు మాకు ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తుంటారు. సో అప్పుడు అంటే వాళ్ళు ఇస్తారా లేకపోతే ఏమైనా తిట్టడం లేకపోతే ఏమైనా మాట్లాడడం అలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే మేము ఏంటంటే ఎంత ఇచ్చినా తీసుకోవాల్సిందే, ఏంటంటే దౌర్జన్యం అనేది ఉండదు. ఎందుకంటే కానీ కొన్ని చోట్ల దౌర్జన్యం చేస్తున్నారు కదా. దౌర్జన్యం ఎట్లా చేస్తామంటే మేము అడుగుతాం అంతే, దౌర్జన్యం అని జనాలకు అనిపించింది. ఫస్ట్ వెళ్ళి అడుగుతారు, వాళ్ళు 10 రూపీస్ ఇస్తారు, అదే 10 రూపీస్ ఎందుకు ఇస్తున్నారు, మాకు 100 రూపీస్ ఇవ్వాల్సింది లేకపోతే 500 ఇవ్వాల్సిందని ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కూడా బయట. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా, అలా మీ దగ్గర వాళ్ళు కానీ ఎదురు? అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు 10 రూపీస్ ఇచ్చారనుకో షాప్ వాళ్ళు, ఆ 10 రూపీస్ తీసుకోకుండా ఏంటి 10 రూపీస్ అయినా అలా కాదు మాకు 100 రూపీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి జేబులో చేతులు పెట్టి తీసుకోవడం, లేకపోతే అలాంటి అలా దౌర్జన్యం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దౌర్జన్యం చేయడం అంటే మా ట్రాన్స్జెండర్స్ మేము ఇప్పుడు అట్లా దౌర్జన్యం చేయము. ఏంటంటే అడుగుతాం మేము ఇప్పుడు ఎట్లా అంటే మా వృత్తి అది కాబట్టి మేము అడుగుతాము, వాళ్ళ ప్రేమతో మేము అడిగినంత ఇవ్వరు ఇవ్వరు, అటు కాదు ఇటు కాదు అంటూ మధ్యలో పైసలు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. ఈ ట్రాన్స్జెండర్లు ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ అయ్యారు ఇప్పుడు. ఏంటంటే మేము ఒక ట్రాన్స్ కానివ్వండి ట్రాన్స్ కమ్యూనిటీగా ఇట్లుంటాము, ఇంకోవాళ్ళు ఏంటంటే మగవాళ్ళు బుడగ జంగలలా ఉంటారు వాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే మాలాగే తయారయ్యి మాలాగే వేషాలు వేసుకొని మేము కొజ్జోళం అని చెప్పుకొని అడుక్కోవడం ద్వారా కూడా మాకు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మాకు. వాళ్ళు అడుగుతారు అట్లా జోబులో చేయబెట్టి తీసుకోవడం కానీ దౌర్జన్యంగా అట్లా కళాకారులు ఆ బుడగ జంగలు వాళ్ళు అడుగుతారు. మేమేంటంటే ప్రేమతో వాళ్ళు 100 ఇచ్చినా 50 ఇచ్చినా 5 ఇచ్చినా 10 ఇచ్చినా తీసుకొని పోవాల్సిందే, ఎందుకంటే మేము ఎల్లప్పుడు అడుగుతాము ఒకే దగ్గర కానీ 10 దుకాణాలు కానీ అదే లైన్లో పోయినప్పుడే అడుగుంటాం కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాం అట్లా. అండ్ మీ ఏరియా అంటే ఇప్పుడు మీరుండే ఏరియాలో కాకుండా పక్క ఏరియాకి వెళ్ళి అడుగుతారా లేకపోతే మీ ఏరియా వరకే అడుగుతారు మీరు? అలానే ఏముండదు ఏరియాని మాకు మా కమ్యూనిటీలో మాకైతే ఏరియాని ఏముండదు. ఏంటంటే ఇంకా మా పుట్ట తిప్పలు అది ఏడైనా తిరుగుతాము. ఏంటంటే మాకు పర్సనల్గా అంటే ఏరియాస్లోనే ఉంటాయని ఉండదు కదా, ఇంకొక ఏరియాలో ఉంటాయి. అంటే ఇప్పుడంటే మీరు ఇక్కడ సిటీలో ఉంటున్నారు కాబట్టి ఇన్ని ఏరియాస్ కవర్ చేస్తారు, అది ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఇప్పుడు ఫ్రమ్ ఆంధ్ర కానీ లేకపోతే తమిళనాడు కానీ ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారనుకో ట్రాన్స్జెండర్ కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళు మీ ఎదురుకుండా మీకు తెలిసిన షాప్స్కి వెళ్ళి వాళ్ళు భిక్షాటం చేసినప్పుడు మీరు ఏమైనా అంటారా లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు మాకు కాల్ చేస్తేనా? కాల్ చేసినా లేకపోతే మీరు భిక్షాటంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఎదురుపడ్డా?
అట్లేముంటాం. ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ అనుకో, మా ట్రాన్స్ జెండర్ వాళ్ళే అనుకో, షేరింగ్ కానీ లేకపోతే ఆ దుకాణం వెక్కు ఈ దుకాణం నేను ఎక్కడ అట్లా జరిగింది. మేము అడిగే టైంలో మాకు కళాకారులు కానీ ఆ డూప్లికేట్ అనేది బుడిగ జంగలలో వాళ్ళు కనిపిస్తే మేము ఏంటంటే మేము వాళ్ళని ఏమైనా పోయినా సరే వారు ఏంటంటే మమ్మల్ని చూసి పారిపోతారు. చాలామంది ఇప్పుడు షాప్స్కి వెళ్ళి అడిగినప్పుడు మీరు అబ్బాయిలే కదా, లేకపోతే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు అడగడం అన్నప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళు తాగిన మత్తులు ఉంటారు, లేకపోతే కోపం వచ్చేస్తారో డ్రెస్ ఇప్పేసి చూపించడం కానీ లేకపోతే వాళ్ళని తిట్టడం కానీ ఇట్లానే చేస్తుంటారు. అట్లా మీకు ఎప్పుడైనా అయ్యిందా అంటే మిమ్మల్ని ఎవరైనా అలా మగాడివే కదా నువ్వు, లేకపోతే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా అన్నం? అలాంటి ఎప్పుడు నాకు జరగలేదు. అండ్ రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అబ్బాయిలు క్రిటిసైజ్ అంటే కొద్దిగా వెళ్తుంది, లేకపోతే 0.5 వీడు అన్నం, లేకపోతే దగ్గరికి వచ్చి ఏమైనా చేయబట్టుకుని లాగడం ఇట్లాంటివి ఏమైనా చేసారు? అప్పుడు మరి మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా అదే బాధగా ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇట్లా మాకు సమాజం ఇట్లా చూస్తుంది మమ్మల్ని, మేము మనుషులమే కదా, కాబట్టి మేము మా ఫీలింగ్స్ మా హార్మోన్స్ ద్వారా మేము ఒక ట్రాన్స్జెండర్గా మారుతాము అనేసి ఒక చిన్న బాధ అనేది ఉంటుంది, ఎందుకు ఇట్లా సమాజం మమ్మల్ని చూస్తుంది అని. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 8th వరకు చదివాను. 8th వరకు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ చాలామంది ట్రాన్స్జెండర్ కూడా ఫెసిలిటీస్ అనేవి కనిపిస్తుంది కదా, ఇప్పుడు వీళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వండి లేకపోతే ఇంకా ఇది చేయండి అని, మరి అవి మీకు అందుతున్నాయా? మా వాళ్ళకి అందుతున్నాయి, మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు అట్లా చేసిన. మరి మీరు కూడా అలా ఏమన్నా ఒక జాబ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ తీసుకున్నలా ఉండొచ్చు కదా. గవర్నమెంట్ అంటే ఇప్పటి వరకు మాకైతే ఏ ఫెసిలిస్ట్ లేవు, ఏదున్నా ఒక తెలిసిన ద్వారా కానీ ఇట్లా జాబ్ చేసుకునే బతుకుతున్నాం. ఇట్లా ట్రాన్స్ అయినా పర్లేదు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏమి రావట్లేదు. ఇంకా మా కష్టం చేసుకొని జాబ్లు కానీ లేకపోతే భిక్షాటం చేసుకొని బతకడమే ఉంది. ఒక ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు అయితే భిక్షాటం చేస్తారు లేకపోతే సెక్స్ వర్క్ మాత్రమే చేస్తారు, ఇంకేం చేయరంటారా? అర్థం కానీ ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఎక్కువ శాతము అయితే భిక్షాటం చేస్తారు లేకపోతే సెక్స్ వర్క్ చేస్తారు, అంటే వాళ్ళకి ఇంకా జాబ్స్ కానీ ఇంకేమి ఇవ్వరా? ఇవ్వరు. అది చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే చదువుకొని ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే జాబ్లు ఇస్తారు, ఇంకా నార్మల్ చదువుకోకుండా స్టడీస్ అలాంటివి ఏం లేకుండా వాళ్ళకి ఇంకా అయితే భిక్షాటనా లేకపోతే సెక్స్. ట్రాన్స్జెండర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అమ్మాయిల కన్నా చాలా డిఫరెంట్, అంటే అమ్మాయిల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రాన్స్జెండర్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది. సో ఎందుకు మీరు అలా డ్రెస్ చేస్తారు అంటే అబ్బాయిలు చూపించాలనా, లేకపోతే దారిలో వెళ్ళే వాళ్ళు మిమ్మల్ని చూడాలనా, అంటే షార్ట్స్ వేసుకోవడం ఇట్లా చేస్తుంటారు కొంతమంది ట్రాన్స్జెండర్, సో ఎందుకు అట్లా? అట్లా చేయడం ఏంటంటే ఏంటంటే మాకు ఒక ఆడామిలాగా ఉండాలి, ఆ ఫీలింగ్స్ ద్వారా వేసుకుంటాం కానీ ఒకరు చూడాలని అలాంటిది ఏమి ఉండదు. కానీ చాలామంది ఎక్స్పోజ్ చేస్తుంటారు, ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి కనిపించాడు అనుకో, ఆ అబ్బాయి ఏమైనా పొరపాటుని టచ్ చేసి వెళ్ళి ఏమన్నా వెనక్కి తిరిగి ఏమైనా అంటే వెంటనే ఏమంటారు ఇలా తీసి చూపించడం కానీ లేకపోతే ఏదో మాట అనేయడం కానీ అట్లా చేస్తుంటారు. అలాంటివి నేనేం చేయను. అంటే మీ కమ్యూనిటీలోనే కాదు చాలా మీ ఏరియాస్లో కూడా చేస్తారు అట్లా? ఇంకా వాళ్ళంటే మేము తిడతాం కానీ అట్లా ఇప్పి చూపించడం అలాంటిది మేము చేయం రోడ్డు మీద. ఓకే. అంటే మీకు స్కూల్లో ఎప్పుడైనా మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యా, అంటే మీరు లేడీస్తో ఎక్కువసేపు ఉండడం కానీ లేకపోతే స్కూల్ నుంచి ఇంటి కంప్లైంట్ మీ అబ్బాయి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అన్నము, లేకపోతే మీ అబ్బాయి చాలా ఇదిగా అంటే అమ్మాయిల డ్రెస్ వేసుకుంటున్నాడు ఇట్లా, లేకపోతే లేడీస్తో ఎక్కువ ఉంటున్నాడు అన్నం, ఇట్లాంటివి ఏమన్నా జరిగాయా? కంప్లైంట్స్ వచ్చాయి స్కూల్ నుంచి, మా పేరెంట్స్కి చెప్పడం కానీ మా పేరెంట్స్ మమ్మల్ని తిట్టడం కొట్టడం చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్. మరి కొట్టినప్పుడు మీరు చెప్పుకోలేదా మీ పేరెంట్స్కి, అమ్మ నాకు ఇట్లా ఉండాలనిపిస్తుంది? అది ఎప్పుడు చెప్తామంటే ఇంకా కొట్టిన తర్వాత స్టార్టింగ్లో భయం వేసింది, ఏంటంటే మేము ఒక అబ్బాయిగా ఉంటాము ఇక్కడ ట్రాన్స్గా మారాలంటే ఏంటంటే. మరి ఏం చేశారు అప్పుడు అలా కొట్టినప్పుడు మీరు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? రియాక్ట్ అంటే ఏంటంటే ఒకసారి రెండుసార్లు మూడుసార్లు చూసాం, ఆ తర్వాత ఏంటంటే మా ఫీలింగ్ ఎంత అనేసి మా పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడం అట్లా. మీ పేరెంట్స్ దాని అంటే మీ యాక్సెప్ట్ చేశారు అంటున్నారు, అప్పుడు మీ రియాక్షన్ అంటే ఎట్లుండేది, అంటే కొట్టినప్పుడు మీ రియాక్షన్ ఎట్లుండేది? కొట్టినప్పుడు అంటే ఇంకా బాధగా ఉండేది, ఆ తర్వాత మెల్లమెల్లగా మేము ఇట్లా ట్రాన్స్గా మారాలనుకుంటున్నాము అలా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్గా యాక్సెప్ట్ చేయలేదనుకో, మాకు ఎప్పుడైతే కంప్లీట్ అయిన ట్రాన్స్గా మారిపోవాలనిపిస్తే ఇంకా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. ఇంకా కొంతమంది మేము ట్రాన్స్గా మా ఫ్యామిలీస్ మేము ట్రాన్స్గా మారిన తర్వాత కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు.
వినాయక చవితి అప్పుడు ట్రాన్స్జెండర్స్ ని డాన్స్ చేయడానికి పిలిపిస్తూ ఉంటారు. ఆ టైంలో చాలా మంది తాగేసి మీ దగ్గరికి వచ్చి డాన్స్ వేయడము, లేకపోతే మీతో కొంచెం చెడ్డగా బిహేవ్ చేయడం అంటే చేతులేసి మీద, లేకపోతే లాక్కెళ్ళడం పక్కకి, ఇట్లాంటివి చేస్తుంటారు. అలా అంటే అప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయి, లేకపోతే అప్పుడు మీ ఏమైనా ఎదుర్కొన్నారా అలాంటివి? మామంటే ఇంకా ఆ టైంలో మమ్మల్ని పిలుస్తారు కదా డాన్సింగ్కి కానీ, ప్రోగ్రామ్ వినాయక చవితి కానీ కానీ నార్మల్ పర్యావరణ తీస్తుంటే. బట్ ట్రాన్స్జెండర్ ఏంటంటే ఒక డాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు మాకు. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇంకా తాగేస్తున్న మొగల్ని మేము అనలేము, ఎందుకంటే ఇంకా మనం వచ్చింది డాన్స్కి, ఇంకా బాధలు కూడా పడాల్సి వచ్చింది కొన్ని టైంలో. అండ్ చాలామంది ఆ డాన్స్కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని పక్క నుంచి ఏమైనా రాళ్ళు పెట్టి కొట్టడము అట్లాంటివి చేస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, అది నిజమేనా? చేస్తారు. ఇంకా తాగిన వాళ్ళు ఎట్లా అంటే ఏంటంటే ఇప్పుడు తాగున్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పలేము. వాళ్ళు కొట్టిన ఏంటంటే ఇంకా పడాల్సి రావాల్సింది, ఎందుకంటే మనం మళ్ళీ ఒక మాట అన్నామంటే మళ్ళీ ఇంకో రెండు కొడతారేమో అని చెప్పేసి ఇంకా ఆ టైంలో ఇంకా బాధ పడాల్సిందే. ఓకే. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఆ టైంలో తాగుతారు అని చెప్పి కొంతమంది అంటారు, లేదమ్మా తాగం. ఊరేగింపుల్లోనే కాకుండా కొంతమంది స్టేజెస్ మీద కూడా ట్రాన్స్జెండర్ డ్యాన్స్ వేయడం పిలిపిస్తారు. సో ఆ టైంలో ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు చీరలు తీసేయడం, లేకపోతే షార్ట్స్ వేసుకుని డ్యాన్స్ వేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మరీ ఏంటంటారు కాళ్ళ దగ్గర తీసుకోవడం, లేకపోతే చేతులు ఇలా చేయడం అట్లాంటివి చేస్తుంటారు. సో అది ఎందుకు చేస్తారు అట్లా అంటే, మీకు డబ్బుల కోసం చేస్తారా, లేకపోతే అలా ఎక్స్పోజ్ చేయాలని చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరైనా అడుగుతారా అలా చేయమని? అంటే మమ్మల్ని అలా స్టేజ్ పైన కుర్రాళ్ళందరూ తాగేసి ఉండడం వల్ల వాళ్ళకు ఇంకా ఎంకరేజ్ చేద్దామని చేస్తారు. అలానే ఉండదు. ఏంటంటే మమ్మల్ని డాన్స్ చేయడానికి పిలుస్తారు, ఒక మోడలింగ్ తయారవ్వాలి అనేసి అట్లా ఇంకా ఆ స్టేజ్ పైన ఇంకా అట్లా వేయాల్సి వచ్చింది. అవును, ఓన్లీ డాన్స్ అంటే ఇప్పుడు ఒక సాంగ్కి డాన్స్ వేయచ్చు అంతేగాని, మరీ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మీద పడుతున్నట్టు ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా చూపించడము, లేకపోతే కాళ్ళు వాళ్ళకి టచ్ అయ్యేలా చేయడము, చేతులు ఇట్లా రాసుకుంటూ వెళ్ళడము బుగ్గల పైన, అలా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్ట మీరు రండి మా దగ్గరికి అని, లేకపోతే ఏంటి? మేము జరిపోయినా పర్లేదు, ఆ డ్రెస్సింగ్లో మేము ఉన్నప్పుడు అబ్బాయిలే మా మీదకి పడిపోతారు అంతే అంటారా? అండ్ ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ చాలా స్టేట్స్లో కానీ, లేకపోతే అంత మన హైదరాబాద్లో కానీ చాలా చోట్ల ట్రాన్స్జెండర్స్ కూడా మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అలా మీ లైఫ్లో కూడా ఏమైనా ఉన్నాయా? ఇంకా నా లైఫ్లో మ్యారేజ్ అలాంటిది ఏం లేదు. ఎందుకని? నాకు అనేది ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే ఆ ప్రాబ్లమ్ మనము సర్దిద్దుకోవాలి ముందే. ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్కి అయింది కాబట్టి మనకు కూడా కాదు అన్నట్టుగా. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మా సమాజంలో మా వాళ్ళవి చాలా చూశాను ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మొగలు వాళ్ళ దగ్గర రావడం కానీ ఎంజాయ్మెంట్ కానీ చేస్తారు. ఒక సర్టెన్ టైం ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ చేస్తారు, ఆ తర్వాత ఏంటంటే ఇంకా అబ్బాయి ద్వారా ట్రాన్స్జెండర్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటాయి. అండ్ చాలామంది అబ్బాయిలు ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చాడు అంటే, ఒకవేళ తను నేను నిన్ను లవ్ చేస్తున్నా లేకపోతే నీతో ఉండిపోతా అని చెప్పినప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఇంట్లోనే ఉంచేసుకుంటారు అండ్ తన ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా మీరే భరిస్తారు. అంటే నేను ఏంటో మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు భిక్షాటం తప్ప ఇంకేం చేయరు. సో భిక్షాటం చేసిన డబ్బులతో ఎంతమందిని మీరు ఇట్లా సర్వైవ్ చేస్తారు? అంటే మేము భిక్షాటం చేసిన డబ్బులతో ఈవెన్ ఒక అబ్బాయికే కాదు, మా ఫ్యామిలీలో కానీ మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీలో కూడా మేము చూసుకుంటాం. అబ్బాయిలు ఏంటంటే మా అంటే మీకు ఎంత ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళో 10 రూపాయలు ఇస్తారు, ఇంకో షాప్ ఇంకో పెద్ద షాప్కి వెళ్ళో 100 రూపాయలు ఇస్తారు. రోజుకి మీకు ఒక మహా అయితే ఒక 1000 రూపాయలు లేకపోతే 1500 వస్తుంది. ఈ 1500తో నెక్స్ట్ మళ్ళీ మీరు వీక్లీ 1 or 2 times చేస్తారు అంతే. ఆ 1 or 2 times మొత్తం వీక్ అంతా గడిచిపోవాలి అంటే మీకు ఎట్లా కుదురుతుంది? ఇంకా అదే ఇప్పుడు వెళ్ళినప్పుడే కానీ అదే మనీ వృధా చేసుకోవడము, ఆ వచ్చిన పైసలోనే ఫ్యామిలీని చూసుకోవాలి. ఫ్యామిలీ మాకు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీని చూసుకోవడం కానీ అలాగ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వచ్చిన మనీని మేము ఏంటంటే ఇంకా దాన్ని సదురు పెట్టుకోవాలన్నమాట. మరి అబ్బాయి కూడా ఉంటాడు కదా మరి మీతో, మరి అబ్బాయిని కూడా పోషించాలి అన్నప్పుడు మరి మీకు అమ్మాయి మనీ ఎలా సరిపోతుంది? ఇంకా అదే మనీతోనే అబ్బాయి ఒక మాట తప్పనుకున్నా పర్లేదు. నేను ఏం చెప్తున్నా అంటే ఒక అబ్బాయి మా దగ్గరికి రావడం కారణం ఏంటంటే ఈవెన్ వస్తే సుఖంకి వస్తాడు లేకపోతే మనీకి వస్తాడు, ఆ రెండు ద్వారానే వస్తాడు. కానీ ఒక ట్రాన్స్కి ఒక అమ్మాయికి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఆ విషయం తెలిసి కూడా, అంటే మీ దగ్గరికి వస్తే ఒక సుఖం కోసం వస్తాడు లేకపోతే మనీ కోసం వస్తాడు. సో ఈ విషయం తెలిసి కూడా ఇంకా చాలామంది ట్రాన్స్జెండర్స్ అబ్బాయిని నమ్మి ఎందుకు మనీ పెడుతున్నారు?
అది ఒక ప్రేమ అంటే ఒక అమ్మాయి లాగా మేము ఉంటాము, ఒక అబ్బాయి మాత్రమే తెలుసు కదా అబ్బాయి మీ దగ్గరకు వస్తున్నాడు అంటే మాత అవసరం ఉంది, అయితే సుఖం కోసం వస్తాడు అప్పుడు అబ్బాయి, లేదు మేము పెట్టే మనీ కోసం వస్తాడు అని మీకు తెలుస్తుంది. సో ఆ తెలిసినప్పుడే నువ్వు ఇలా ఉంటానంటేనే రా మా దగ్గరికైనా ఒక అగ్రిమెంట్ రాయించుకోవడం ఇట్లాంటి ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు మీరు తెలిసి కూడా ఎందుకు అబ్బాయికి డబ్బులు పెట్టి మీరు ఇది అవుతారు? అబ్బాయికి డబ్బులు పెట్టి ఇది అవుతామంటే ఈ ఏంటంటే అబ్బాయిలు జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని మా దగ్గర లేనప్పుడు కొంచెం సాయపడతారు. మేము ఎట్లా అంటే మొత్తం మన అనుకున్నప్పుడు మేము మా ట్రాన్స్జెండర్లో ఏంటంటే ఈవెన్ ఏదైనా పర్లేదు మన అనుకుంటే అది ఎంతైనా సాధిస్తాం మేము అట్లా. ఇంకా అతను మన అనుకుంటాం 1 రూపాయి పెట్టగానే మేము 10 రూపాయలు తీసి ఇవ్వడము, అలా ఒక ప్రేమ ట్రాన్స్జెండర్. కొంతమంది అబ్బాయిలు అంటే ఇప్పుడు జాబ్ చేస్తారు, సో నేను ఇంకో 50 రూపీస్ పెట్టుకుని ఇంకో 50 రూపీస్ ఇస్తే నేను ఇది తీసుకుంటా అంటారు. సో అట్లా కాకుండా కొంతమంది అబ్బాయి అసలు ఏ జాబ్ చేయకుండా మీ దగ్గరే ఉంటూ మీ దగ్గరే ఫుడ్ తింటూ అండ్ మీ దగ్గరే మనీ కూడా తీసుకుంటుంటారు, మరి అది కూడా తెలిసి మీరు ఎందుకు మనీ పెడతారు వాళ్ళకు కూడా? అంటే మా దాంట్లో ఏంటంటే తెలియని వాళ్ళు ఇప్పుడు పెడుతున్నాం కానీ తెలిసిన వాళ్ళు పెట్టట్లేము. అంటే అబ్బాయి మిమ్మల్ని వదిలేస్తాడని తెలిసినా మీరు కొంతమంది ఇంకా పెడుతూనే ఉన్నారు కదా. అదే ఇప్పుడు చెప్పాను మా ట్రాన్స్జెండర్కి అబ్బాయికి రిలేషన్ ఎట్లా అంటే మేము కొన్ని ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీతో చెప్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ మా ఫ్యామిలీతో చెప్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ మాలో మేమే కుమిలిపోతాము, కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మన అనుకున్నకి చెప్తాము. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా కానీ మాకంటూ ఒక ఉండాలి అన్న ఆ సిచ్యువేషన్ కానీ ఆ టైం వచ్చినప్పుడే వాళ్ళు పెట్టుకొని ఆ పైసలు పెట్టడం అలాంటివి చేస్తున్నారు. ఇక వద్దు, మనకి తెలిసిన తర్వాతకి ఇంకా పెట్టుకోవడం అది ఇంకా వేస్ట్ అది. కొన్ని చోట్ల నేను వినడం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ని కూడా వేలం పాట వేసి కొనుక్కుంటారు అంటే ఆప్షన్లో పెడతారు కొంతమంది అని చెప్పి విన్నాం, అది నిజమా? వేలం పాటలు ఉన్నాయి అలాంటిది ఏముండదు? లేదు చాలామంది అన్నారు అంటే మాకు కూడా ఇప్పుడు ఒక చోట మమ్మల్ని కొనుక్కుంటారు, మమ్మల్ని అక్కడ కొంతకాలం మేము వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కుంటారు, అలా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు అని చెప్పి, లేకపోతే ఆపరేషన్ మాకు హెల్ప్ చేసి వాళ్ళు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పి. మాకైతే అలాంటిది ఎప్పుడు జరగలేదు. సో ఇక లాస్ట్గా అడుగుతుంది ఏంటంటే మీరు ఏమైనా సొసైటీకి ఒక ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మీ ట్రాన్స్జెండర్స్ సొసైటీ నుంచి? ట్రాన్స్జెండర్ సొసైటీ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఒక సమాజము అందరు ఎట్లాగో ట్రాన్స్జెండర్స్ కూడా అట్లే చూడాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఎట్లయితే ఇంపార్టెన్స్ కానీ ఎట్లయితే ప్రతి ఒక్కటి చేస్తారో ఈవెన్ ఒక ట్రాన్స్ కూడా అట్లే చేయాలి. ట్రాన్స్జెండర్ని ఏంటంటే సమాజం వేరుగా చూస్తారన్నమాట. అలా చూడకుండా ఇప్పుడు కానీ ఇక పైన కానీ ఒక ట్రాన్స్ అనేది ఒక దేవుడితో సమానము, వీళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిది అని ఇప్పుడు కొంతమంది ఎట్లా అనుకుంటున్నారో ఇంకా ఫ్యూచర్లో కూడా అలా అనుకోవాలని ఒక ఆశ. ఓకే, థ్యాంక్ యూ అండి మా ఛానల్కి వచ్చి ఇంత మీ టైం ఇందులో ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.